కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. లేకపోతే బాగా రష్ గా ఉండే సినిమాల దగ్గర జేబుదండలు ఉన్నారు జాగ్రత్త అని పెడతారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నాడు జాగ్రత్త ఓట్లు పోతాయి అని పెట్టుకోవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫామ్ 7 ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నా, అసలు ఫామ్ 7 పెడితే నీకేంటి బాధని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సినటువంటి అంశం, ఫామ్ 7 పెడతాం, ఎవరికైనా 2 ఓట్లుంటే ఆ ఓటు ఒకటి తొలగించమని పెడతాం, ఫామ్ 7 లో సరి చేయమని పెడతాం. అయ్యా వీడికి ఈ వ్యక్తికి తెలుగుదేశం వ్యక్తి గాని మరొక వ్యక్తి గాని ఎవరైనా సరే, గుంటూరులో ఒక ఓటు ఉంది, హైదరాబాద్ లో ఒక ఓటు ఉంది, సత్తెనపల్లిలో ఒక ఓటు ఉంది, దీన్ని ఒక ఓటుగానే మీరు చేయాలి అని పెడతాం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దే హావ్ గివెన్ నోటీస్ టు ది, ఎవరికైతే రాంబాబుకి 2 ఓట్లు ఉన్నాయంటే నోటీస్ ఇస్తారు, నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఫామ్ 7 ఎందుకు పెట్టారు, ఫామ్ 7 పెట్టిన మీద కేసులు పెట్టాలి అనేటువంటి ఒక వాదన ఎందుకు తీసుకొస్తున్నారని మనం వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని. నా స్వయంగా ఉన్నటువంటి అనుభవం, సత్తెనపల్లిలో నేను పోయినసారి పోటీ చేశాను, ఓటమి పాలయ్యాను, మళ్ళా తిరిగి మొన్న చూస్తే నా ఓటు లేదు, మా మిస్సెస్ ఓటు లేదు, మా అమ్మాయి ఓట్లు లేవు, ఏమి లేవు బాబు, ఎన్ని ఏం అన్యాయం జరిగిందని ఆ రోజున ఎలక్షన్ కమిషన్ సిసోడియా దగ్గరికి వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళా సరి చేశారు. దీనికి బాధ్యుడు నువ్వు కదా చంద్రబాబు, నీ పార్టీ కదా, నా ఓటు తొలగించారే, ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా కావాలా?